వెల్కమ్ టు శోభా ప్రాపర్టీస్. మనకి అండర్ తుర్కెంజాల్ మున్సిపాలిటీ పరిధిలో ఇంజాపూర్ బస్ స్టాప్కి అలాగే సాగర్ హైవేకి, కేవలం సాగర్ హైవేకి సెకండ్ బిట్లో ఉన్న ఒక 402 గజాలలో జీ ప్లస్ ఫైవ్ కట్టిన ఒక అపార్ట్మెంట్లో మనకి ఫ్లాట్స్ అనేది సేల్కి రావడం జరిగింది. సో ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి, పూర్తి వివరాలు ఈ వీడియోలో నేను ఇన్ఫామ్ చేశాను. ఈ ప్లాట్ లొకేషన్, నియర్ బై డెవలప్మెంట్స్, మనకి ఇది 2 BHKతో ఉంటుంది. ఈ ప్లాట్ అనేది 1180 SFTలో కలిగి ఉన్న ఈ ప్లాట్ గురించి అన్ని వివరాలు ఈ వీడియోలో నేను ఇన్ఫామ్ చేస్తానండి. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని విజిట్ చేస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి ప్రాపర్టీస్ ఉండి సేల్ చేయాలనుకుంటే మాకు సంప్రదించండి. కేవలం 2000 రూపాయలతో మనం ప్రమోషన్ కూడా చేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన నెంబర్ కూడా మీకు కింద డిస్ప్లే అవుతుంది. సో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్తే, మనకి అండర్ తుర్కెంజాల్ మున్సిపాలిటీ పరిధిలో ఇంజాపూర్ బస్ స్టాప్కి అలాగే సాగర్ హైవేకి కేవలం 50 మీటర్స్, అంటే సాగర్ హైవేకి సెకండ్ బిట్ ఆర్ థర్డ్ బిట్ అవుతుంది అంతే, 402 గజాల్లో కట్టారు ఈ అపార్ట్మెంటు. నార్త్ ఫేసింగ్తో ఉంటుంది మనకి, మనకి గేట్ వచ్చేసి మనకి అపార్ట్మెంట్కి ముందు చూసుకుంటే 30 ఫీట్ల రోడ్ ఉంటుంది. సో మనకి జీ ప్లస్ ఫైవ్గా అండ్ కట్టడం జరిగింది. మనకి ఈచ్ వన్ ఫ్లోర్కి వచ్చేటప్పుడు 2 ఫ్లాట్స్ ఉంటాయి, ఒకటి నార్త్ ఫేసింగ్ ఉంటుంది, ఒకటి ఈస్ట్ ఫేసింగ్ ఉంటుంది. ఈస్ట్కి వచ్చేలోపు మనకి 1180 SFT ఉంటుంది, 1180 SFTతో ఉంటుంది. సో మనకి ఇప్పుడు అవైలబుల్లో ఉంది మాత్రం 2 ప్లాట్స్ అనేది మనకి అవైలబుల్లో ఉన్నాయి. ఈస్ట్ది ఉంది, 5th ఫ్లోర్లో ఈస్ట్ది ఒకటి ఉంది, అండ్ 4th ఫ్లోర్లో కూడా ఈస్ట్ది ఒకటి అవైలబుల్లో ఉంది. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చూస్తుంది వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్తో ఉన్న 5th ఫ్లోర్లో ఉన్న ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ చూద్దాం. ఇది 1180 SFTలో 2 BHK ఉంటుంది. సో మనకి ఇది మనకి 2 BHK ఎంట్రన్స్ ఇలా ఉంటుంది, ఈస్ట్ ఫేసింగ్ వచ్చేసి ఇలా ఉంటుంది. సో మనకి సో మెయిన్ ఎంట్రన్స్ నుంచి చూసుకుంటే వ్యూ అనేది ఇలా ఉంటుంది, చూసుకోవచ్చు. చుట్టూ ఇల్లులే మనకి, మనకి ఇళ్ళ మధ్యలో మంచి చుట్టూ అపార్ట్మెంట్స్, కల్చర్ అన్నీ ఉన్నాయి. ఎస్పెషల్లీ ఇంజాపూర్ తుర్కెంజాల్ ఈ వనస్థలిపురం దగ్గరలో చూస్తున్న వాళ్ళకి, అపార్ట్మెంట్ వాళ్ళు చూస్తున్న వాళ్ళకి ద బెస్ట్ ఫ్లాట్ అనుకోవచ్చు. ద బెస్ట్ అపార్ట్మెంట్ కోసం చూస్తున్న వాళ్ళు 2 BHK అయితే ద బెస్ట్ అనుకోవచ్చు ఇది. సో హౌస్ ఈ అపార్ట్మెంట్ ఇన్సైడ్లో చూసుకుంటే మనకి ఇది మనకి మెయిన్ డోర్ వస్తుంది. సో మెయిన్ డోర్ వచ్చేసిలో చూసుకోవచ్చు. ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్ వచ్చేసి 502 ఈ ఫ్లాట్ నెంబర్ వచ్చేసి. మంచి మెయిన్ డోర్ వచ్చేసి ఇండియన్ టేక్ అని చెప్తున్నారు, మంచి గ్రాండ్ లుక్తో, మంచి టేక్ వుడ్తో నీట్గా ఫినిషింగ్ ఇచ్చాడు. సో ఇన్సైడ్కి వచ్చేలోపు మనకి ఏంటంటే ఇది లివింగ్ ఏరియా అండ్ హాల్ ఉంటుంది. ఇది 1180 SFTలో ఉంటుంది. మన కింద ఫ్లోర్ వచ్చేసి 2x2 టైల్స్తో ప్రొవైడ్ చేయడం జరిగింది. పైన ఫాల్స్లింగ్ వచ్చేలోపు మనకి చూసుకోవచ్చు, చాలామంది అపార్ట్మెంట్లో ఫాల్స్లింగ్ ఇవ్వరు, కానీ ఇక్కడ అపార్ట్మెంట్లో ఫాల్స్లింగ్ కూడా కంప్లీట్ చేసి ఇవ్వడం జరిగింది. సో బ్రాండ్ న్యూ రీసేల్ కాదు, బ్రాండ్ న్యూ ప్లాట్ అన్నమాట అపార్ట్మెంట్ ఇది. సో ఇది చూసుకుంటే మనకి ఇది వెంటిలేట్ పర్పస్లో విండోస్, విండోస్ అన్నీ కూడా మనకి పీవీసీ విండో ఉంటుంది విత్ గ్రిల్ ఫిట్టింగ్ ఉంటుంది, అండ్ జాలితో మంచిగా ఫినిషింగ్ ఇవ్వడం జరిగింది, మంచిగా నీట్గా వైటిష్లో ఇవ్వడం జరిగింది. సో మనకి వాల్స్కి చూడవచ్చు లైటిష్ కలర్లో ఇవ్వడం జరిగింది. ఫినిషింగ్ అనేది ఎక్కువ థిక్ కలర్స్ కాకుండా లైట్ కలర్స్లో ఉంటుంది. ఎవరైతే ఇంజాపూర్ తుర్కెంజాల్ BN రెడ్డికి దగ్గరలో చూస్తున్న వాళ్ళకి, అపార్ట్మెంట్ చూస్తున్న వాళ్ళకి అయితే ఇది మంచి ప్లాట్ అని చెప్పుకోవచ్చు. ఇటు సైడ్ వచ్చేలోపు మనకి ఇది కిచెన్, కిచెన్తో పాటు ఇక్కడ మనకి పూజా రూమ్ ప్రొవైడ్ చేశారు. పూజా రూమ్లో చూసుకోవచ్చు మంచిగా టైల్స్తో మంచిగా నీట్గా, పూజా రూమ్లో కూడా వెంటిలేట్ పర్పస్లో, పూజా రూమ్లో కూడా వెంటిలేట్ పర్పస్లో విండో కూడా ప్రొవైడ్ చేశారు. ఆ విండో కూడా పీవీసీ విండో విత్ గ్రిల్ ఫిట్టింగ్ ఉంటుంది. సో ఇది చూసుకుంటే మనకి కిచెన్, కిచెన్ వచ్చేలోపు మనకి వెల్ షేప్లో ఇవ్వడం జరిగింది. సో ఇది చూసుకుంటే మనకి ఇది కిచెన్లో వచ్చేలోపు ఎల్ మనకి సెల్ఫ్ వచ్చేసి ఎల్ షేప్లో ఇవ్వడం జరిగింది. కింద ఏదైతే ఉందో ఇది మొత్తం కూడా గ్రనైట్ ఇవ్వడం జరిగింది. ఫ్లాట్ ఫారం, కిచెన్ ఫ్లాట్ ఫారం అంతా కూడా గ్రనైట్ ఫినిషింగ్ వచ్చింటుంది. సో మనకి టైల్స్ కూడా చూసుకోవచ్చు, చాలామంది దాదాపుగా 6 ఫీట్ వరకు టైల్స్ నీట్గా ఫినిషింగ్ ఇచ్చారు. సో మనకి కిచెన్లో కూడా వెంటిలేటర్ పర్పస్లో విండో ఇచ్చారు. సో ఈ అపార్ట్మెంట్లో ఆల్రెడీ చాలా ఫ్లాట్స్ అనేది సేల్ అవుట్ అయిపోయినాయి. వాటర్ కలెక్షన్ కానీ ఎవ్రీథింగ్ మనం చూసుకోవచ్చు, అన్నీ అవైలబుల్లో ఉన్నాయి మనకి ఇక్కడ. సో అలా సో ఇది కిచెన్ వచ్చేలోపు మనకి ఓపెన్ కిచెన్ ఉంటుంది, డైరెక్ట్ డైనింగ్ ఏరియాకి సర్వ్ చేసుకునే విధంగా మనకి అవైలబుల్లో ఉంటుంది. కిచెన్ నుంచి డైనింగ్ ఏరియాకి సర్వ్ చేసుకునే ఉంటుంది. సో ఇక్కడ సైడ్ చూసుకుంటే ఇది వాష్ ఏరియా, అంటే ఓపెన్ ఉండకుండా మంచిగా చౌకోట ఒక డోర్ ఫిట్టింగ్తో ఇచ్చి ఒక చిన్న వాష్, అంటే వాషింగ్ మిషన్ కానీ తర్వాత వాష్ పాయింట్ ఇవ్వడం జరిగింది. సో మనకి వాష్ ఏరియాలో ఏంటంటే పైన ఒకటి చిన్నగా సబ్జా కూడా ఉంటుంది, అంటే మనకి స్పేస్గా ఏదన్నా
ఎక్స్ట్రా సామాన్ ఏమైనా ఉంటే కూడా యూజ్ చేసుకోవడానికి పైన ఒక స్పేస్ ఇవ్వడం జరిగింది. సో ఇట్ సైడ్ చూసుకుంటే మళ్ళీ మనం 2 BHK ఉంటుంది, ఇదొక బెడ్రూమ్ అండ్ ఇదొక బెడ్రూమ్. సో మనకి బెడ్రూమ్స్కి అయితే చూసుకోవచ్చు, మనకి మంచిగా చౌకోడతో నీట్గా ఫినిషింగ్ ఇచ్చారు చూసుకోవచ్చు. మనకి ఏదైతే డోర్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి మంచి కాస్ట్లీ డోర్సే వాడారు, నీట్గా చూసుకోవచ్చు మంచి ప్లైవుడ్ అనేది. సో ఇది చూసుకుంటే మాస్టర్ బెడ్రూమ్ ఏరియా. ఈ బెడ్రూమ్ సైజెస్ ఆల్ సైజెస్ వీలైతే మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, లేదు అంటే పైన నెంబర్ నాకు కనిపిస్తున్న నెంబర్ కాల్ చేసినా దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మీకు ప్రొవైడ్ చేస్తాను. మీరు చూడొచ్చు ఫాల్స్ లింగ్ డిజైన్ కూడా, చాలామంది అపార్ట్మెంట్లో ఫాల్స్ లింగ్ ఇవ్వరు కానీ ఇక్కడ ఫాల్స్ లింగ్ డిజైన్ కూడా కంప్లీట్ చేశారు. బెడ్రూమ్ అయితే చాలా అంటే చాలా స్పేసెస్గా ఉంది, ఒక 6x4 బెడ్ పట్టినా కానీ మనం తిరిగే విధంగా అయితే మంచి స్పేసెస్గా ఇచ్చారు. మన కింద టైల్స్ అన్నీ కూడా 2x2 టైల్స్తో నీట్గా ఇవ్వడం జరిగింది. మంచిగా సెల్ఫ్స్ అయితే మనకి చూసుకోవచ్చు, ఫ్యూచర్లో మనం కబోర్డ్స్ చేసుకునేంత విధంగా మనకి సెల్ఫ్స్ ప్రొవైడ్ చేశారు. ఏదైతే ఈ విండో చూస్తున్నామో ఈ విండో నుంచి చూసుకుంటే మనకి సాగర్ హైవే, నాగార్జున సాగర్ హైవే కనిపిస్తుంది మనకి. సో నాగార్జున సాగర్ హైవేకి కేవలం 3rd బిట్ అన్నమాట. సాగర్ హైవేకి మనకి 3rd బిట్ ఉంటుంది, జస్ట్ 50 మీటర్స్ అలా ఉంటుంది అన్నమాట. ఇది చూసుకుంటే ఇది మనకి అటాచ్ బాత్రూమ్ ఉంటుంది ఈ బెడ్రూమ్కి వచ్చేలోపు మనకి. సో ఇట్ సైడ్ చూసుకుంటే మళ్ళీ మనకి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఏరియా, ఇది మరో బెడ్రూమ్. అంటే మనకి ఆ వాస్తు ప్రకారం ఏంటంటే మాస్టర్ బెడ్రూమ్తో పోలిస్తే ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఏదైతే ఉందో కొంచెం స్పేసెస్ అనేది చిన్నగా ఉండాలి వాస్తు ప్రకారం, అందుకే ఈ రూమ్ సైజ్ అనేది చిన్నగా ఉంటుంది. ఈ బెడ్రూమ్ కూడా ఏంటంటే విత్ అటాచ్ బాత్రూమ్ ఉంటుంది అన్నమాట, 2 బెడ్రూమ్లకి 2 బాత్రూమ్స్ ఉంటాయన్నమాట. సో మనకి సెల్ఫ్స్ కూడా బాగానే ప్రొవైడ్ చేశారు. సో మళ్ళొకసారి ఈ లొకేషన్ హైలైట్స్ ఒక్కసారి కనుక మనం చూసుకుంటే అండర్ తుర్కెంజాల్ మున్సిపాలిటీ పరిధిలో ఉంటుంది. ఇంజాపూర్ బస్ స్టాప్కి అలాగే సాగర్ హైవేకి కేవలం 3rd బిట్ అన్నమాట. ఈ అపార్ట్మెంట్ మొత్తం వచ్చేసి 402 గజాల్లో కట్టారు, నార్త్ ఫేసింగ్ ఉంటుంది మనకి గేటు. ఈ అపార్ట్మెంట్ ముందు చూసుకుంటే 30 ఫీట్ల రోడ్ ఉంటుంది, G+5గా కట్టడం జరిగింది. ఈచ్ వన్ ఫ్లోర్కి వచ్చారు రెండు పోర్షన్స్ ఉంటాయి, ఈస్ట్ది అండ్ నార్త్ ఉంటుంది. సో మనం చూసింది వచ్చేసి 5th ఫ్లోర్లో ఈస్ట్ ప్లాట్ అనేది చూసాము, ఇది 1180 SFT ఉంటుంది. ఇది మనకి UDS వచ్చేసి 40 UDS వస్తుంది. కింద మనకు పార్కింగ్ వచ్చినప్పుడు ఒక కారు ఒక బైక్ పార్కింగ్తో ఉంటుంది అవైలబుల్లో మనకి. సో లొకేషన్ హైలైట్ చూసుకుంటే మనకి ఇక్కడ నుంచి విజయవాడ హైవే హైత్ నగర్ బస్ స్టాప్ కేవలం 4 మినిట్ డ్రైవ్లో ఉంటుంది. వనస్థలీపురంలో ఉన్న రైతు బజార్ కూడా కేవలం బిలో 3.5-4 కిలోమీటర్ మాత్రమే ఉంటుంది. ఇక్కడ నుంచి ORR ఎగ్జిట్ నెంబర్ 12 బొంగళూరు జంక్షన్కి కేవలం 6 కిలోమీటర్ మాత్రమే ఉంటుంది. ఇక్కడ నుంచి ఎల్బీనగర్ మెట్రోకి కేవలం 10 కిలోమీటర్ దూరంలో ఉన్న ఈ 2 BHK ఫ్లాట్ ప్రైస్ వచ్చేసి మనకి కేవలం 58 లక్షల రూపాయలు, మనకి స్లైట్లీ నెగేషియబుల్ ఉంటుంది. మనకి లోన్ ఎలిజిబుల్ వచ్చేసి ఈ అపార్ట్మెంట్కి వచ్చేసి IDFC నుంచి 80% లోన్ అవైలబుల్లో ఉంటుంది మనకి. లేదు మీ ప్రొఫైల్ బాగుంటే ఇంకా బెటర్ కూడా రావచ్చు, లేదు మీరు పర్సనల్ వేరే బ్యాంక్లో ట్రై చేసినా కానీ వస్తుంది అన్నమాట. లోన్ విషయంలో ఎలాంటి ప్రాబ్లం లేదు. సో రిక్వైర్మెంట్ ఉండి సైట్ విజిట్ కానీ ఏది ఉన్నా కానీ పైన నెంబర్కి ఒకసారి కాల్ చేయండి, నేను దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి ఒక లైక్ చేయండి అండ్ లైటర్ లైన్. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ.